ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ అద్భుతంగా పోరాడి గెలిచారు రెండు వందల లక్షంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలో వరుసగా ఇషాన్ కిషాన్ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్య రూపంలో శాఖలు తగిలినప్పటికీ కేఎల్ రాహుల్ తో కలిసి రన్ మేషన్ కోహ్లీ టీమిండియాను ఆదుకున్నాడు అంతేకాకుండా వరుసగా మూడు వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ రాహుల్ తో కొద్దిసేపు టెస్ట్ మ్యాచ్ లా ఆడాలని మ్యాచ్ ను ముందుకు తీసుకెళ్లిన విధానంపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తుంది అందుకే కోహ్లీని చేజింగ్ మాస్టర్ అనేది తాను క్రీజులో లో సేపు మ్యాచ్ టీమిండియా అయితే ఈ మ్యాచ్ లో సెంచరీకి చేరువుల వచ్చి ఎనభై ఐదు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు అప్పటికే మ్యాచ్ పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది మరో ఎండులో కేఎల్ రాహుల్ కూడా తొంభై ఏడు పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు అయితే ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ ఇన్నింగ్స్ చూశాక మాజీలు సైతం ప్రశంసల వర్షం గురిపిస్తున్నారు మరి ముఖ్యంగా కోహ్లీ అంటే విరుచుకుపడే గౌతమ్ గంభీర్ సైతం ఆస్ట్రేలియా పై విరాట్ కోహ్లీ ప్రదర్శన చూసి ప్రశంసలు గురిపించాడు విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ ఒత్తిడిని జయించారు ఫిట్నెస్ వికెట్ల మధ్య పరుగులతో యంగ్ ప్లేయర్లు కోహ్లీని చూసి నేర్చుకోవాలని ముఖ్యంగా విరాట్ కోహ్లీ స్ట్రైక్ ను రొటేట్ చేస్తూ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు ఇన్నింగ్స్ ను నిర్మించడం అంటే అలా అంటూ విరాట్ కోహ్లీపై ప్రశంసలు గురిపించాడు గౌతమ్ గంభీర్